హాయ్ వ్యూవర్స్, ఈరోజు పఠాన్ మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమాకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రివ్యూస్ ఇస్తున్నారు. నేను సినిమా చూడాలి, బట్ సినిమా చూడకుండా రివ్యూ ఎలా ఇస్తారు ఏంటి అని మీరు అంటారేమో. నేను సినిమా చూడకపోయినా లేదన్నప్పుడు ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళకపోయినా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు మన అనుకున్న మనుషులు ఉంటారు, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పే విధానం కావచ్చు, అండ్ వాళ్ళు గతంలో ఇచ్చిన రివ్యూస్ పరం కావచ్చు, మనకు నమ్మకం అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మీ ఇటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, అరే వాడు చెప్తే కరెక్టర్ అనే ఫీలింగ్ వచ్చింది. అలా నా ఫ్రెండ్ సర్కిల్లో ఆర్జే శివ్ ఉన్నాడు, అండ్ వాసంటి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఉన్నారు, అండ్ మరి కొంతమంది మిత్రులు ఉన్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళు రివ్యూలు చూసినప్పుడు కావచ్చు, లైక్ అలా నాకు క్లారిటీ వచ్చింది. సో ఈ పఠాన్ సినిమాకి సంబంధించి కొంతమంది ఎందుకో మరి కావాలని చెప్పేసి తేడాకు రివ్యూస్ ఇచ్చున్నారు, బట్ వాస్తవంగా చూస్తున్నప్పుడు సినిమా అయితే బాగుందట. బట్ ఎప్పుడో 2018లో వచ్చింది షారూఖ్ ఖాన్ మూవీ, ఇదిగో మరల అంటే 4 ఏళ్ళ తర్వాత వచ్చింది. 4 సంవత్సరాల తర్వాత ఆకలితో వచ్చిన మూవీ అయితే కాదండి అన్నారు, అంటే అంత సూపర్ డూపర్ హిట్ అయితే కాదట. బట్ యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారే వాళ్ళకి మాత్రం సూపర్ ఉండిద్దట. ఎందుకంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మనకి టాపింగ్ అది రక్షణ పరంగా చూస్తే గూఢచర్యం పరంగా. సో అందులో జాన్ అబ్రహం షారూఖ్ ఖాన్ ఇద్దరు ఏజెంట్లే. బట్ అనుకోకుండా వీళ్ళు వచ్చేసి జాన్ అబ్రహం వచ్చేసి వేరే ముఠాలతో కలిసిపోతాడు, ఇతను వచ్చేసి అలా కంటిన్యూ అవుతున్న మూమెంట్లోనే ఈ జాన్ అబ్రహాన్ వేరే వాళ్ళతో కలగలిపి ఒక వైరస్ అటాక్ దేశంలో ప్లాన్ చేయాలని చూస్తారు. దాని అనేది అడ్డుకుంటారు ఏంటి అన్నదే ఈ సినిమా. ఇక బోల్డ్ అన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండటం, చాలా రిచ్గా ఉండటం, వేరే వేరే దేశాలు షూట్ చేయడంతో ఈ సినిమా కొన్ని సందర్భాల్లో హాలీవుడ్ సినిమాని తలపించిందట. జాన్ అబ్రహం విలన్గా కానీ, దీపికా పడుకునే హీరో హీరోయిన్గా కానీ, హీరోగా షారూఖ్ ఖాన్గా కానీ, అండ్ వీళ్ళతో పాటు మరికొంతమంది ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు అంతా కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్కి న్యాయం చేశారని తెలుస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ ఏదైనా ఉంది అంటే రొటీన్ స్టోరీ అని అంటున్నారు, అండ్ క్లైమాక్స్ కొంచెం వీక్ అయిందట. మెయిన్ ప్లస్ పాయింట్ అయితే షారూఖ్ ఖాన్ యాక్టింగ్, దీపికా పడుకునే యాక్టింగ్, అండ్ జాన్ అబ్రహం యాక్టింగ్ అంటున్నారు, అండ్ యాక్షన్ సినిమా సూపర్ అని అంటూ ఉన్నారు. సో ఒక మంచి యాక్షన్ సినిమా చూడాలని ఎవరైనా అనుకున్నట్టయితే హ్యాపీగా పఠాన్ సినిమా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. అండ్ సినిమా అయితే కావాలని నెగిటివ్ స్థానం విషయం పక్కన పెట్టండి, అలానే కావాలని పాజిటివ్ స్థానం విషయం పక్కన పెట్టండి. ఓవరాల్గా చూసినప్పుడు ఇట్స్ నాట్ యావరేజ్, అండ్ ఇట్స్ నాట్ ఫ్లాప్, అండ్ ఇట్స్ నాట్ సూపర్ డూపర్ హిట్, అండ్ ఇట్స్ నాట్ బ్లాక్ బస్టర్, ఇట్స్ హిట్ మూవీ. సో ఈ సినిమాకి ఎంతైతే వీళ్ళు బడ్జెట్ పెట్టినారో ఆ బడ్జెట్కి మించి కొంచెం ఎక్కువైతే రావచ్చు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్కి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఆ దృశ్యం 2 ఒకటి మంచి హిట్ పడింది. దాని తర్వాత అంటే మరణి ఈ పఠాన్ సినిమానే మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. సో యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా సినిమా చూసేయండి.